ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం నాడు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసి చూడండి. మీకు 7 జన్మల వరకు డబ్బుకు లోటు ఉండదు, అలాగే శని దోషాల నుండి బయటపడతారు. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మా జాతక పరిశీలన చేయించుకున్నాము, జాతకంలో శని భగవానుడు నిచ్చులో ఉన్నాడు, అర్ధాష్టమంలో ఉన్నాడు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఇలా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. ఒకరు గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా సరే శని మార్గదర్శ నడుస్తున్నా, అంతర్దశ నడుస్తున్నా, శని నిచ్చంలో ఉన్నా, ఇబ్బందికరమైన స్థానంలో ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద పూజలు చేయలేమనేవారు. ఇవి చిన్న చిన్న ఉపాయాలు. ఈ 6 ఉపాయాలు చెప్తాను. ఇందులో మీరు ఏది చేసినా మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీకు శనివారం నాడు ఇది చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీకు శనిదేవుని యొక్క ప్రశంసత లభిస్తుంది, అలాగే శని దోషాలు తొలగిపోతాయి. 7 జన్మల వరకు డబ్బుకు లోటు ఉండదు. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడతారు. మీ ఇంట్లో సుఖము సంతోషము సౌభాగ్యం పెరుగుతాయి. నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. మనం ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఫలితం రావాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు. ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదు. మీరు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి, చాలా తేలికైంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి చదువుతూ ఉన్నారు, మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదా వీడియోస్లోకి వెళ్ళండి. మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్స్ ఇచ్చాను, ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. కొత్త ఛానల్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు రెగ్యులర్గా వీడియోలు రాకపోతే ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ పంపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిరోజు వీడియోస్ దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను, కొత్త ఛానల్లో కూడా వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే రావడం లేదో వారు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి. మీకు నేను 6 ఉపాయాలు చెప్తాను. 6లో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నం చేయండి, చాలా తేలికైనవి. మీరు శనివారం నాడు ఒక నల్లటి క్లాత్, అంటే చిన్న క్లాత్, చిన్న ముక్క అయినా సరే తీసుకోండి. ఆ క్లాత్ని మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలో ఎక్కడైనా శనీశ్వర దేవాలయం ఉన్నా, నవగ్రహ దేవాలయం ఉన్నా, అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి తర్వాత ఆ క్లాత్ ముక్క తీసుకొని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఎవరైతే మా దశలో ఇబ్బంది పడుతున్నారో వారు తర్వాత, అంటే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మీకు ధనానికి సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి, ధనానికి లోటు ఉండదు, అలాగే నిరంతరం కూడా డబ్బు ఆటంకం లేకుండా వస్తూ ఉంటుంది. అలాగే మీకు జాతకంలో శనిదోషాల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. ఇది నెలకొకసారి ఈ క్లాత్ని మార్చుతూ ఉండండి. పాత క్లాత్ తీసుకువెళ్ళేదని చెట్టు మొదల్లో పడేయండి లేదా పారణీయంలో వదిలేయండి. ఇది మొదటిది. రెండవది, మీకు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు బాగా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల మీకు మానసికంగాను శారీరకంగాను ఇబ్బందులు వస్తున్నాయి. ఆ సమస్యలను తొలగిపోవడానికి మీ ఇంట్లో అందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి, మీ ఇంట్లో సుఖశాంతులు పెరగడానికి శనివారం రోజున మీరు ఒక నల్లటి క్లాత్ తీసుకొని దానిలో ఒక బొగ్గు ముక్క, మనకి కర్ర బొగ్గు ఉంటుంది కదా, మామూలుగా ఇస్త్రీ పెట్టుకు వాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలకి, బొగ్గు దొరుకుతుంది. ఆ బొగ్గు ముక్కని క్లాత్లో పెట్టి మూటగా కట్టండి. ఆ మూటని మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలో ఉన్న శనీశ్వర దేవాలయం, నవగ్రహ దేవాలయానికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ మూట తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదంటే రావి చెట్టు మొదలలో కానీ మీరు పెట్టండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి, సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే మీకు 3 చెప్తాను. శనివారం రోజున మీరు ఎవరికైనా సరే దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు కానీ పండితులకు కానీ మీరు లేదంటే పేదవారికి కానీ
శనివారం రోజున మీరు నల్లటి చెప్పులు అంటే నల్లటి కలర్ ఉండే చెప్పుల్ని దానంగా ఇవ్వండి. మీరు ఏదైతే కోరుకుంటారో కోరిక అలా దానం ఇస్తే మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఇది మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం వల్ల ఏంటంటే మీకు వారం రోజుల ఫలితం కనిపిస్తుంది. ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ నల్లటి చెప్పులు అంటే నల్లటి కలర్ ఉండే చెప్పుల్ని దానం చేయండి. చెప్పుల్లో రకరకాల కలర్ ఉంటాయి కదా, అది ఎవరికైనా సరే పేదవారికి దానం చేసినా బ్రాహ్మణులకు దానం చేసినా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. నాలుగో చెప్తాను, శనివారం రోజున నల్ల నువ్వులతో చేసిన లడ్డూని కానీ అంటే నల్ల నువ్వులతో చేసిన లడ్డూ దొరుకుతుంటాయి, అవి మీరు ఆవులకు పెట్టండి. దానివల్ల మీకు ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది. ధనప్రాప్తి కావాలనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఒకవేళ మీకు మామూలు శని మార్గదర్శనం నడుస్తున్న వారైనా గురువుగారు ఎవరైనా చేయవచ్చు, అందులో ఇబ్బంది లేదు. చాలామందికి భయం, నువ్వులంటేనే భయం, అది ఒక మెయిన్ సమస్య. అలాగే ఐదో చెప్తాను, శనివారం రోజు సాయంత్రం మీరు జమ్మి చెట్టు దగ్గర కానీ లేదా రావి చెట్టు దగ్గర కానీ ఎక్కడి దేవాలయంలో మీరు ఆవ నూనెతో దీపం వెలిగించండి. రెండు ఒత్తులు విడివిడిగా వేసి మట్టి ప్రమిదలు దీపం వెలిగించండి. మీరు ఎప్పుడు సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం గురువుగారు అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్య నుండి మెల్లమెల్లగా మీరు బయటపడతారు. అలాగే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే మీరు ఇంకొకటి చెప్తాను, శనివారం రోజు నల్లటి దారానికి ఇలాంటి దారం కానీ ఇలాంటి దారం కానీ చిన్న దారం కానీ మీరు ఏడు ముడిలు వేసి మీరు ఈ దారాన్ని మీ దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయం దగ్గర నవగ్రహ దేవాలయం దగ్గర పెట్టండి. ఇలా ముడిలు వేసి ఇలా వేసి తర్వాత నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు చేతికి కట్టుకోండి. ఇక్కడ మరి ఏ చేతికి కట్టుకోవాలనుమానం వస్తుంది, ఆడవారైన మగవారైన. ఆడవారికి కుడి చేతికి కట్టుకోండి, మగవారు ఎడమ చేతికి కట్టుకోండి. ఇది చేతికి మణి కట్టి కట్టుకోండి. ఇలా ఈ విధంగా మీరు ఏడు ముడిలు వేయాలి. ఇలా ఏడు ముడిలు వేసి కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఈ దారాన్ని మీరు ఎందుకు కట్టుకుంటున్నారు, మీకు ధనరాబడి రోజు రోజుకు పెరగడానికి. ఇది ఈ దారాన్ని 15 రోజులకు ఒకసారి ఈ దారాన్ని మార్చుకుంటూ ఉండండి. ఎవరైతే శని మార్గదర్శనం నడుస్తుందో వారికి ధనం రాకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ఈ దారాన్ని కట్టుకుని చూడండి. చాలామందికి భయం, అమ్మో ఏమో ఏదైనా అయిపోతుందేమో అని, అలా భయపడమాకండి. మీకు ఖచ్చితమైన మార్పు ఉంటుంది. అది కూడా మార్పు కావాలి దశలో ఇబ్బంది పడుతున్న వారు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది ప్రయత్నం చేసిన తర్వాత మీకు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ దారాన్ని మాత్రం 15 రోజులు ఒకసారి కంచి అంటే 15 డేస్ అయిన తర్వాత తీసి కొత్త దారాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఈ చిన్న చిన్న ఉపాయాలు, ఈ 6 ఉపాయాలు మీకు ఏది సమస్య అయితే ఉందో ఆ సమస్య ప్రకారం చేస్తూ ఉండండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మీ అదృష్టాన్ని మీరే మార్చుకునేవారు అవుతారు. 7 జన్మల వరకు ఇబ్బందులు ఏదన్నా ఉన్నా ఆ ఇబ్బందుల వల్ల ధన సంపాదనలో ఇబ్బందులు వస్తూ ఉన్నా తొలగిపోతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాతరే నమః.